మలక్పేట్ బి బ్లాక్ లోని ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహంలో విద్యార్థులను రెండో రోజు ధర్నా కొనసాగుతుంది. శిబిరాన్ని కార్పొరేటర్ కొత్త కాపు అరుణ, మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలత, బీఎస్పీ నేత రమేష్లు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. సమాచారం అందుకున్న వికలాంగుల శాఖ ఏడీ రాజేందర్ చేరుకుని హాస్టల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము ఇక్కడ ఎంక్వైరీకి వచ్చాము. విషయం ఏంటంటే బహుజన్ సమాజ్ పార్టీ దీని మీద పూర్తిగా మేము ప్రవీణ్ సార్ దృష్టికి తీసుకొని వెళ్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బ్లైండ్ పాపం ఏదైతే కళ్ళు లేని పిల్లలు ఉంటున్నారో వాళ్ళకు ఫుడ్ సరిగా లేదు, అయిన తర్వాత బెడ్ సరిగా లేదు, బాత్రూమ్లు సరిగా లేవు అని ఎన్నోసార్లు కంప్లైంట్ ఏడీ గారు చేస్తే కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము మా నాయకులం అందరూ ఇక్కడ వచ్చి మేము ఈరోజు మాట్లాడలేము. ఏడీ గారు ఒక సమాధానం ఏమిచ్చారంటే మ్యూచువల్ మీటింగ్ పెట్టుకొని ఇక్కడ ఉన్న సమస్యను ఏదైతే ఫుడ్ మెయిన్ సమస్య ఫుడ్ ఆ ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ కోసం మనం రెక్టిఫై చేస్తానని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు సడన్గా వచ్చి విజిట్ చేసి ఇప్పుడు పిల్లలందరి ముందు కూడా అదే అష్యూర్ చేస్తున్నారు. నేను ఏదో భోజనము సరిగా ఉండట్లేదు అని చెప్పేసి వాళ్ళు టీచర్లకు చెప్పిండ్రు. టీచర్లు ఆ విషయంలో కొద్దిగా వాళ్ళు ఆందోళన చేసిండ్రు. ఈ విషయంపై ఇక్కడికి వచ్చి విచారించిన తర్వాత ఇద్దరు వంట మనుషులు ఉన్నారు. యాక్చువల్ అసలు అన్నీ ఏడీ గారితో చర్చించడం జరిగింది. మళ్ళీ ఇటువంటి సమస్యలు రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఇంకేమైనా వసతులు వాళ్ళకి కావాలనుకుంటే ఇక్కడ మా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ నిర్వహణ అధికారులు కానీ ప్రభుత్వానికి మేము ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.